వినుకొండ పట్టణంలో నమ్మించి మోసం చేసి 18 కోట్లు విలువ చేసే డిపాజిట్లు వసూలు చేసి వారందరికీ సమాధానం చెప్పకుండా తప్పించుకొని తిరుగుతున్నటువంటి పాన్ బ్రోకర్స్ వీరాంజనేయ జ్యువెలర్స్ 341/2019 కేసు నమోదైందని, ఈ కేసులో ఒక ముద్దాయి కోర్టు సరెండ్ అవ్వగా రెండవ ముద్దాయి తాత గోపాలకృష్ణమూర్తి పట్టణ సిఐ చిన్నమల్లయ్య అరెస్ట్ చేయడం జరిగిందని నర్సరావుపేట డిఎస్పి వీరారెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పి వీరారెడ్డి మాట్లాడుతూ, ఈ కేసులో ఒక ముద్దాయి కోర్టు సరెండ్ అవ్వగా రెండవ ముద్దాయి తాత గోపాలకృష్ణమూర్తి పట్టణ సిఐ చిన్నమల్లయ్య అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 1,17,20,121 రూపాయలతో పాటు తాకట్టులో ఉన్నటువంటి బంగారం 798 మంది పాన్ బ్రోకర్స్ ప్రకారం డిపాజిట్ చేయడం జరిగిందన్నారు. బంగారం 1 కేజీ 374 గ్రాముల బంగార వస్తువులు, 37 కేజీల 773 గ్రాముల వెండి వస్తువులను సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుందన్నారు. వీరిని జ్యుడిషియల్ రిమాండ్కు పంపించడం జరుగుతుందన్నారు. వీరి తాలూకా ఆస్తులు, భూములు, పొలాలు ఎవరైనా కొనుగోలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆ భూములన్నింటినీ కోర్టు ద్వారా చర్యలు తీసుకొని కోర్టు ద్వారా వేలం వేసి బాధితులకు సమానంగా కోర్టు ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. చట్టంలో బాధితులకు న్యాయం జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మన వినుకొండ పట్టణంలో నమ్మించి మోసం చేసి డిపాజిట్లు కలెక్ట్ చేసి సుమారుగా 357 మంది దగ్గర నుంచి 18 కోట్లు విలువ చేసే డిపాజిట్లు సేకరించి తర్వాత వాళ్ళందరికీ సమాధానం చెప్పకుండా తప్పు తిరుగుతూ ఉన్నటువంటి ఈ పాన్ బ్రోకర్స్ వీరాంజనేయ జ్యువెలర్స్ అనే వాళ్ళ గురించి మనకి కేసు నమోదైంది. 341/2019 క్రైమ్ నెంబర్ కింద కేసు నమోదైంది. ఇది డిపాజిటర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసాం. ఈ నమోదు చేసిన కేసు అప్పుడే 3 నెలలు 4 నెలల పైన అయింది మనకి. ఈ కేసులో ఒక ముద్దాయి ఆల్రెడీ కోర్టులో సరెండర్ అయ్యాడు. రెండవ ముద్దాయి తాత గోపాలకృష్ణమూర్తి గారిని మన వినుకొండ టౌన్ సిఐ గారు చిన్నమల్లయ్య గారు నిన్న అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 1,17,20,171 రూపాయలు మరియు ఒక వారి దగ్గర తాకట్టులో ఉన్నటువంటి బంగారం అంటే 798 మంది వీళ్ళ దగ్గర పాన్ బ్రోకర్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళ దగ్గర డిపాజిట్ చేశారు. దాని నిమిత్తం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారము వెండి బంగారం వచ్చి 1.374 కేజీలు 1 కేజీ 374 గ్రాములు బంగారం వస్తువులు, 37 కేజీల 773 గ్రాములు బరువు గల వెండి వస్తువులు. అంటే ఈ 798 మంది డిపాజిట్ సంబంధించింది. ఇది నిజానికి వాళ్ళు వీళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులకి సమాధానం చెప్పి వస్తువులు విడిపించుకోవాలి. వాళ్ళు ఎవరు రావట్లేదు కాబట్టి వీరి దగ్గర ఉండిపోయింది. అది కూడా సీజ్ చేసి కోర్టుకు పెట్టేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరైనా ఆ డిపాజిట్స్ వాళ్ళ తాలూకు అప్పు ద్వారా క్లెయిమ్ చేసుకుని కోర్టు ద్వారా వారు వస్తువులు విడిపించుకుని డబ్బు కోర్టు ద్వారా డిపాజిట్ చేసుకోవచ్చు. వీరిని ఈ రోజును జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సందర్భంలో అందరికీ ఒక విన్నపం ఏంటంటే, మీ ద్వారా వీరి తాలూకు ఆస్తులు, భూములు కానీ పొలాలు కానీ ఎవరైనా కొనుగోలు చేస్తే కనుక అవి చట్టవిరుద్ధం. రేపు పొద్దున కోర్టు ద్వారా చర్యలు తీసుకుంటాం. ఆ భూములన్నింటినీ కూడా కోర్టు ద్వారా చర్యలు తీసుకుని ఆ భూములను కూడా కోర్టు ద్వారా వేలం వేయించి ఆస్తులని బాధితులకి అందరికీ కూడా సమానంగా కోర్టు ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది ఈ చట్ట ప్రకారం ఉంది. దీంట్లో గవర్నమెంట్ కూడా జీవో ఇచ్చి ఈ ఆస్తులన్నింటినీ ఫ్రీ చేసి డిపాజిటర్స్కి న్యాయం జరిగేటట్టుగా చేయడానికి చట్టంలో ఏర్పాట్లు ఉన్నాయి. ఆ చట్ట ప్రకారం అన్నీ జరుగుతాయి కాబట్టి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం.